हाय गैस वीडियो नीन पारूल यूनिवर्सिटी हॉस्टल एंड अकोमोडेशन गुरी चुपता सो इन नीन कैंपस रेसिडेंस एला उ एंड आल्सो आउटसाइड एला उपता सो फर्स्ट कैंपस रेसिडेंस तेलुसुकुंदाम सो कैंपस रेसिडेंस विषयानिकि इंदो చాలా టైప్స్ అయితే ఉంటాయన్నమాట సో చాలా టైప్స్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి సో అందులో మినిమం ఫీజు వచ్చేసి 76,000 నుండి మాక్సిమం 1,27,000 వరకు ఉంటుందన్నమాట సో ఈ ఫీజు అనేది కొన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది సో మెయిన్లీ అందులో 3 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి షేరింగ్ అన్నమాట సో మనం ఎంతమందితో రూమ్ షేర్ చేసుకుంటున్నాం అన్న దానిపైన మన ఫీజు అనేది డిపెండ్ అయి ఉంటుందో సో ఇందులో బాయ్స్కి అయితే మినిమం 3 మెంబర్స్ నుండి మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు ఉంటుంది అదే గర్ల్స్కి అయితే మినిమం 2 మెంబర్స్ నుండి మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు ఉంటుందన్నమాట అండ్ ఆల్సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి వాష్రూమ్ అన్నమాట సో వాష్రూమ్ అంటే మనకు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదంటే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి ఉంటుంది సో కామన్ వాష్రూమ్ అంటే ఫ్లోర్ మొత్తానికి ఒకటే వాష్రూమ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ సో అటాచ్డ్ వాష్రూమ్ అంటే ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్ ఉంటుంది అన్నమాట వాష్రూమ్ సో దీనిపైన కూడా డిపెండ్ అయ్యి మన ఫీజు అనేది ఉంటుంది అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి ఏసీ ఆర్ నాన్ ఏసీ సో మనం ఏసీ రూమ్ తీసుకుంటున్నామా లేదంటే నాన్ ఏసీ రూమ్ తీసుకుంటున్నామా అన్న దానిపైన కూడా మన ఫీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇందులో చాలా బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట లైక్ శాస్త్రి భవన్ అని ఠాగూర్ భవన్ సర్దార్ భవన్ అటల్ భవన్ తిలక్ భవన్ సో ఇలా ఉంటాయన్నమాట సో గర్ల్స్కి అయితే సరోజిని భవన్ అని తెరాస భవన్ ఇందిరా భవన్ సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ నేషనల్ లీడర్స్ ఉంటారు కదా సో వాళ్ళ నేమ్స్ పైన అయితే ఇట్లా బ్లాక్స్ ఉంటాయి అండ్ ఆల్సో ప్రతి ఒక్క బ్లాక్ కూడా ఒక సబ్ బ్లాక్ ఉంటుందన్నమాట లైక్ శాస్త్రి భవన్ ఏ అని సరోజిని భవన్ ఏ బీసీ ఇలా సో ప్రతి ఒక్క దానికి కూడా ఇంకా సబ్ బ్లాక్స్ ఉంటాయన్నమాట సో ఇలా అయితే హాస్టల్స్ ఉంటాయి సో ఇక్కడ మీకు షేరింగ్ అండ్ ఆల్సో ఫీ స్ట్రక్చర్ కూడా క్లియర్గా కనబడుతుంది సో ఇలా అయితే ఉంటుందన్నమాట సో ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీ అయితే చాలా బాగుంటుంది సో సేఫ్టీ పరంగా అయినా సెక్యూరిటీ పరంగా అయినా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే మెయింటెనెన్స్ మాత్రం ఇంకా పీక్స్ ఉంటుందన్నమాట సో చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు రూమ్స్ను రోజు క్లీన్ చేయడం అది వాష్రూమ్స్ అయినా మామూలు రూమ్స్ అయినా కూడా రోజు క్లీన్ చేస్తూ ఉంటారు సో నేను చెప్పినట్లుగా ఏ టైప్ ఆఫ్ అంటే 76,000 హాస్టల్ తీసుకున్నా 1,27,000 హాస్టల్ తీసుకుని సో 1,27,000 హాస్టల్ తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఎప్పటికప్పటికి మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో రూమ్స్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సో మన దగ్గర నుంచి వచ్చిన చాలామంది డిసప్పాయింట్ అయ్యేది ఇక్కడే అనమాట సో వాళ్ళకి నచ్చకపోవడం అయితే ఫుడ్ మాత్రమే నచ్చకుండా ఉంటుంది తప్ప హాస్టల్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఆ ఫుడ్ కూడా అంత బాగోదని చెప్పలేము సో ఏంటంటే ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా మన సైడ్ ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉండేసరికి సో మనకు ఫుడ్ అయితే నచ్చదు సో మనం కొంచెం అంటే మనం వేరే విధంగా తింటాము వీళ్ళు వేరే విధంగా తింటారు కదా సో అలా అయితే మనకు నచ్చకపోవడం జరుగుతుంది తప్ప ఫుడ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఫుడ్ ఇక్కడ నార్త్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో అదైతే మనకు నచ్చకపోవచ్చు సో అలా అయితే ఇబ్బంది కలుగుతుంది తప్ప ఫుడ్ విషయం కూడా ఇఫ్ మీరు అడ్జస్టబుల్ అయితే కూడా అవ్వచ్చు లేదంటే మీకు ఒక ఆల్టర్నేట్ కూడా ఉంది సో ఆల్టర్నేట్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ సౌత్ మెస్ కూడా ఉందన్నమాట సో సౌత్ మెస్ అంటే మనకు మన సైడ్ ఫుడ్ లాగే అన్నం పెట్టడం పప్పు ఇలాంటివి అయితే పెడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మీరు హాస్టల్ ఫీజు పైన ఎక్స్ట్రా 20,000 అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇఫ్ మీరు ఎక్స్ట్రా హాస్టల్ ఫీ పైన ఎక్స్ట్రా 20,000 పే చేసినట్లయితే మీకు సౌత్ మెస్ అనేది ఉంటుందన్నమాట సో సౌత్ మెస్లో ఇంకా మన సైడ్ ఫుడ్ అయితే ఉంటుంది సో అదైతే బాగానే ఉంటుందన్నమాట అంటే మనం అడ్జస్ట్ అవ్వలేము అనిపిస్తే మాత్రం సౌత్ మెస్కి వెళ్ళొచ్చు లేదు అడ్జస్ట్ అవ్వగలమంటే కూడా నార్మల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే నార్త్ ఫుడ్ ఏదైతే ఉంటుందో సో అది కూడా బాగానే ఉంటుంది అండ్ ఆల్సో ఇంకా చాలామంది అమ్మాయిలు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అంటే సేఫ్టీ పరంగా ఇంకా మెయిన్లీ పేరెంట్స్ వాళ్ళని అంత దూరం పంపించవచ్చా అన్న విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట సో ఈజీగా రావచ్చు అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు సో ఎలాంటి ఇబ్బంది అయితే వాళ్ళ సేఫ్టీ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం క్యాంపస్ హాస్టల్లోనే ఉండాలి గర్ల్స్ సో బయట అయితే ఇంకో కొంచెం ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రావెల్ అదంతా కొంచెం ఇబ్బంది అవుతుంది సో మీరు క్యాంపస్ రెసిడెన్స్లో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ మీకు 24x7 సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట సో అది బాయ్స్కైనా గర్ల్స్కైనా 24x7 సెక్యూరిటీ ఉంటుంది అండ్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే హాస్టల్ పరంగా సరే మీకు కాలేజ్ పరంగా కొంచెం నార్మల్గా బిహేవ్ చేసినా కూడా హాస్టల్స్ పరంగా అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సో మీకు అవుటింగ్ కానీ మళ్ళీ ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు వెళ్తున్నాము ఇదైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో ఈవెన్ మీరు బయటకు వచ్చేది కౌంట్ చేస్తారు లోపలికి వెళ్ళేది కౌంట్ చేస్తారు మీరు గంట సేపు వెళ్ళినా కూడా గంట కూడా కౌంట్ చేస్తూ ఉంటారు సో మీరు హాస్టల్ అంటే ఎప్పుడైతే మన కాలేజ్ టైమింగ్స్ ఉంటాయో సో కాలేజ్ టైమింగ్స్లో మీరు బయటకు వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళొచ్చు బట్ ఎప్పుడైతే మీరు
అంటే నార్మల్ టైం ఉంటుందో, సో వీకెండ్స్ కానీ ఇలాంటప్పుడు మాత్రం రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ అమ్మాయిలకు సంబంధించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే లిమిట్స్లో ఉంటారో, అంటే మీరు వచ్చిన పని చేసుకుంటూ మీరు చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే చేసి బాగుంటారు. సో అప్పటి వరకు కాలేజ్ మిమ్మల్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, అది మీ సేఫ్టీ పరంగా అయినా సరే, సెక్యూరిటీ పరంగా అయినా సరే. సో ఇఫ్ అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ బిహేవ్ చేసినట్లయితే, సో ఇది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, బట్ ఇఫ్ మీరు కనుక యాజ్ ఏ బ్రదర్ నేను చెప్తున్నాను, సో ఇఫ్ మీరు కనుక అవుట్ ఆఫ్ ది బాక్స్ బిహేవ్ చేసినట్లయితే తర్వాత ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తే మాత్రం దానికి కాలేజ్ ఇదే కాదు, మన కాలేజే కాదు, ఐ మీన్ పారుల్ యూనివర్సిటీ కాదు, ఏ కాలేజ్ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోదు. సో అది పూర్తిగా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎక్స్టర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, సో మీకు 100% సేఫ్టీ అయితే ఉంటుంది. బట్ ఇఫ్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎలా ఉంటారు అనేది. సో అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇద్దరికీ ఒకే రకంగా ఉంటుంది. బట్ ఏంటంటే అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అబ్బాయిలు అయితే ఇంకేముందిలే అన్నట్లుగా ఉన్న కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కానీ సో అమ్మాయిలు అయితే ఎందుకంటే మనం అంత దూరం నుంచి వస్తున్నాం, సో మనం ఏం చేయాలో అవన్నీ మన దగ్గర చేసుకోవచ్చు, మన దగ్గర కుదురుతాయి, మన దగ్గర ఏమైనా సో అది మన దగ్గర కాబట్టి ఏం చేసుకున్నా కూడా కుదురుతుంది. బట్ ఇంత దూరం వస్తున్నాం, రాష్ట్రాలు దాటుతాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా చదువుకుందాం. సో నేను ఇక్కడ ఉంటాను ఇఫ్ నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు నేను ఇక్కడ ఉంటాను. ఇఫ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో మీకు ఇదే కాదు, మీరు ఇంకా ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా, అంటే కొంతమంది రీసెర్చ్ పర్పస్లో కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, సో ఇఫ్ ఎవరైనా అలా చూస్తే మాత్రం మీరు ఇదే కాదు ఏ కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా దానికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో నాట్ ఓన్లీ పారుల్, ప్రతి ఒక్క యూనివర్సిటీ గురించి అయితే నేను మీకు నా వీడియోస్లో చూడొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఇంకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో మీకు పారల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అంటే టీచింగ్కి సంబంధించి, అంటే కాలేజ్ లైఫ్ ఉంటుంది కదా, సో కాలేజ్కి సంబంధించి, అంటే మీకు అకాడమిక్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను ఇంతకుముందు చేసిన వీడియో అయితే చూడండి. సో ఆ వీడియోకు అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చారనమాట. సో ఆ వీడియో అసలు అంత రీచ్ వెళ్ళొద్దని నేను అనుకోలేదు. సో మ్యాక్సిమం ఒక 500 to 1000 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేశాను. సో బట్ దానికి డైలీ 1000 వ్యూస్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకైతే అందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సో అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇఫ్ మీకు ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అయితే, సో ఇఫ్ ఇంకెవరికైనా ఇది వ్యాలిడ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ ఆల్రెడీ సేడ్, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.